నమస్తే అండి, నా పేరు సుధా కొనకళ్ళ, అన్వంశకారి వైద్యురాలని. ఈ మంత్ విపరీతంగా ప్రతి ఇంటికి ఒక ఫీవర్ కేసు ఉంది. ఫీవర్ వస్తే ఏం చేయాలని మీకు చిన్న చిట్కా చెప్తాను వినండి. ఫస్ట్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే వీట్ గ్రాస్ పౌడర్, వీట్ గ్రాస్ తెలుసు కదా, గోధుమ గడ్డి పౌడరు ఒక స్పూన్ వేసుకొని దానికి ఒక 2 స్పూన్లు తేనె వేసుకొని ఒక కప్పు నీళ్ళల్లో వేసుకొని తాగేసేయండి. అలాగే మీరు దీనితో పాటుగా బొప్పాయి ఆకు రసం 1 లేదా 2 స్పూన్లు తీసుకుని ఒక 2 స్పూన్లు తేనె వేసుకొని సాయంత్రం తీసుకోండి. ఉదయం 1, సాయంత్రం 1 తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతోపాటు ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే తిప్పతీగ తెలుసు కదా, తిప్పతీగ 2 లేదా 3 ఆకులు, 2 మిరియం గింజలు, చిన్న అల్లం ముక్క వేసుకొని దీనికి 4 లేదా 5 తులసాకులు కలుపుకొని ఇదంతా కషాయం చేసుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే మీ ఫీవర్ చక్కగా తగ్గుతుంది. దీనికి వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు కూడా తగ్గుతాయి. ఇలా చిన్న చిన్న చిట్కాలతో చిన్న చిన్న మీకు వచ్చిన వ్యాధులని సులభంగా తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు దీని అంతటినీ మనకు ముఖ్యంగా ముఖ్య కారణం మొక్కలే కాబట్టి మొక్కలను వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.